నమస్కారం, నేను మీ రవిచంద్ర. మీరు చూస్తున్నారు ఆర్ వీడియో. ఈ వీడియోలో మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో తెలుగు ఫాంట్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూస్తారు. ముందుగా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట క్లిక్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ మీరే పొందొచ్చు. బ్రౌజర్లో ట్యాబ్ తీసుకుని తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ అని సెర్చ్ చేసినప్పుడు తెలుగు ఫాంట్స్ సంబంధించి అనేక వెబ్సైట్లు కనిపిస్తాయి. సిలికాన్ ఆంధ్ర, ఫ్రీ తెలుగు ఫాంట్ అని ఒక వెబ్సైట్ ఉంది. లిపికర, ఇండియా టైపింగ్, ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సిలికాన్ ఆంధ్ర వెబ్సైట్ నుంచి ఇక్కడ ఉన్న ఫాంట్స్ చూద్దాం. గిడుగు అనే ఫాంట్ ఉంది, ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. టీటీఎఫ్ ట్రూ టైప్ ఫాంట్. డెస్క్టాప్ మీద తెలుగు ఫాంట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, దీనిలో సేవ్ చేస్తున్నాను. గురజాడ, సురవరం, ఈ విధంగా ఎన్టీఆర్, మాండలి, నాట్స్ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ఫాంట్స్ అన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ఫాంట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడు రామరాజ, దూర్జుటి, రామభద్ర ఫాంట్స్ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. దీనిలో ఫాంట్స్ డౌన్లోడ్ అయినాయి. ఫాంట్లు ఇన్స్టాల్ చేయాలంటే ఒక్కొక్క ఫైల్ డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. ఒక ఫాంట్కే సంబంధించి సబ్ ఫాంట్స్, బోల్డ్, ఇటాలిక్, ట్రూ టైప్ ఫాంట్స్ ఉంటాయి. అయితే అన్నీ ఇన్స్టాల్ చేయడం అనేది చాలా టైం తీసుకుంటుంది. అందుకు ఈజీ మెథడ్ ఏంటంటే అన్ని కాపీ చేసుకునేవి కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయండి. మీ కంప్యూటర్లో కంట్రోల్ ప్యానల్, కంట్రోల్ ప్యానల్లో అపియరెన్స్ అండ్ పర్సనలైజ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ కేటగిరీ అనే ఆప్షన్లో కేటగిరీ పెట్టుకుంటే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిలో ఫాంట్స్ అనే ఫాల్ట్ ఉంటుంది. ఇక్కడ మీ కంప్యూటర్ లేదా పీసీలో, ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయినటువంటి అన్ని ఫాంట్స్ ఇక్కడ ఉంటాయి. పేస్ట్, డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ అన్ని కూడా టీటీఎఫ్ ఫైల్స్ అన్నింటినీ కూడా పేస్ట్ చేస్తున్నాను. అయితే ఇంతకుముందే దూర్జుటి అనే ఫాంట్ నేను ఇన్స్టాల్ చేయడం వల్ల ఇక్కడ ఆల్రెడీ ఉంది అని చెప్తుంది, రీప్లేస్ చేసిస్తున్నాను. మొత్తం ఆరు ఫాంట్లు కూడా ఇక్కడ రీప్లేస్ అయినాయి. ఈ ఫాంట్స్ ఏ విధంగా యూస్ చేయాలి? youtube.com/rvideo వీడియోస్ అనే ట్యాబ్లో మీరు ఇక్కడ చూడొచ్చు, తెలుగు టైపింగ్ అని ఒక వీడియో ఉంది. ఈ వీడియోలో మీరు తెలుగు టైపింగ్ మీ కంప్యూటర్లో చేయాలనుకుంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, వాటిని ఏ విధంగా ఉపయోగించాలనేది ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు. గూగుల్ ఇన్పుట్ టూల్స్ యొక్క అప్లికేషన్ మీ పీసీలో ఇన్స్టాల్ అయి ఉంటే టాస్క్ బార్ ట్రేలో ఇక్కడ ENG అని వస్తుంది, ఇక్కడ తే అని ఉంటుంది, క్లిక్ చేస్తే తెలుగు టైపింగ్ అనేబుల్ అవుతుంది. ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో తెలుగు టైపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగు ఫాంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు ఫాంట్స్ అంటే నేను ఇన్స్టాల్ చేసినటువంటి ఫాంట్స్, ఎగ్జాంపుల్ రామభద్ర. మీరు ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం ఇక్కడ ఇంగ్లీష్లోనే ఉండాలి. రామభద్ర అనే ఫాంట్ సెలెక్ట్ చేసుకుని టాస్క్ బార్ ట్రేలో తెలుగు లాంగ్వేజ్ పెట్టుకుని ఇక్కడ టైపింగ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను మీ రవిచంద్ర. ఈ విధంగా గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఉపయోగించి తెలుగు టైపింగ్, ఇదే విధంగా ఫోటోషాప్ వంటి అప్లికేషన్స్ తెలుగు టైపింగ్ మీరు తెలుగు ఫాంట్ సెలెక్ట్ చేసుకుని గూగుల్ ఇన్పుట్ టూల్స్ నుంచి తెలుగు టైప్ చేయొచ్చు. ఫోటోషాప్లో ఎలా టైప్ చేయాలి చూపిస్తాను. అడాబ్ ఫోటోషాప్ CC 2019 అప్లికేషన్లో నేను తెలుగు టైపింగ్ చూపిస్తున్నాను. అప్లికేషన్ ఓపెన్ అయింది, ఫైల్లోంచి న్యూ ఫైల్ తీసుకుందాం. క్రియేట్ ఇస్తున్నాను, డాక్యుమెంట్ క్రియేట్ అయింది. ఇక్కడ ఫాంట్ తెలుగు ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలంటే లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్. గిడుగు ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. గిడుగు ఫాంట్ ఇచ్చి లాంగ్వేజ్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కన్వర్ట్ అవుతున్నాను. ఇక్కడ తెలుగు టైపింగ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను రవిచంద్ర. ఈ అప్లికేషన్లో అయినా తెలుగు ఫాంట్ సెలెక్ట్ చేసుకుని తెలుగులో టైప్ చేసుకోవచ్చు. గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఉపయోగించి మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయినటువంటి తెలుగు ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా తెలుగు టైపింగ్ ఈజీగా చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా గూగుల్ ఇన్పుట్ టూల్స్ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకున్నటువంటి తెలుగు ఫాంట్ సెలెక్ట్ చేసుకుని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ డాక్యుమెంట్, ఫోటోషాప్లో తెలుగు టైపింగ్ తెలుసుకున్నారు. మీరు చూస్తున్నారు ఆర్ వీడియో. ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట క్లిక్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ మీరే పొందొచ్చు. ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలు సందేహాలు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.